నిన్న గ్రూప్ వన్లో అవినీతి జరగలేదు అంటూ, ఎందుకంటే సీఎం గారు దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి అవినీతి జరగదు, ఒక పిఎంలు సీఎంలు ఇన్వాల్వ్ అయినప్పుడు కాదు అనేటటువంటిది చెప్పారు. దాని గురించి మనం మాట్లాడినాం. అసలు అవినీతి జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎట్లుంటాయి? ఇప్పుడు 100% అయితే దాన్ని నమ్ముకోరు, ఎక్కడైనా నమ్ముకోరు, ఇది రాసి పెట్టుకోవచ్చు. కానీ మెజారిటీగా కావాల్సినటువంటి క్రీమ్ పోస్టులలో ఎంత చేసుకోవాలో అంత చేసుకుంటారు. ఇప్పుడు గ్రూప్ వన్లో ఉన్న అన్ని పోస్టులు క్రీమ్ పోస్టులు కాదు, ఆర్డీఓలు, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, డిస్టిక్ రిజిస్ట్రార్లు, ఇట్లా కొన్ని క్రీమ్ పోస్టులు ఉన్నాయి, వాటిలలో తీసుకుంటే అయిపోతుంది కదా. అయితే ఇది ఎట్లా చేస్తారు ఏందనేది గతంలో కూడా ఒక వీడియోలో కూడా చెప్పినాం మేము. బల్మూరి వెంకట్ గారు ఒక మాకు విజయోత్సవ ర్యాలీలో కూడా ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా 5-10% తీసుకుంటుంది అని బహిరంగంగా విజయోత్సవ ర్యాలీలో చెప్పారు. ఇంకా కొంతమంది పెద్దల కాడికి గతంలో వీళ్ళు ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు కూడా మేము గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి వెళ్ళినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా 10% అమ్ముకుంటుందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా 10-15 పోతుందా, దేని పోతుంది, అది జరగొద్దనే ఇంతగానో కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటిది షమటార్చి పోర్చుకున్నది మీ రాజకీయ నాయకులు. మీరు అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తేందుకు ఈ ప్రభుత్వాలను తెచ్చుకోలేదు. అలాంటి ధోరణిలు ఉంటే అదేదో బాండ్ పేపర్ మీద రాసినట్టు రాజ్యాంగం మీద రాసుకొని చెప్పినట్టు చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇక ఈ అవినీతిని ఎట్లా మేనేజ్ చేసుకుంటారంటే, ఇక కొంత అది జరుగుద్ది కదా, ఆ 10% జరిగిన కాడంగా అది 10-10%, 20-15, 20 జారుద్ది. జారుడు మీద జారుడైతే మధ్యలో ఆపిటోడు ఆపుతారు, లేకుండా కిందికి ఎంత కాడికి అంత పోతాయి. ఆ పోయే క్రమంలో కొన్నిసార్లు బయటకు వస్తాయి, కొన్నిసార్లు బయటికి రావు, పోయినసారి వచ్చింది రేణుక పుణ్యం అంటూ. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే అందరికి రాదు కదా, ఓన్కొకరిని గ్రూప్ వన్లో ఒక ఆర్డీఓ వచ్చింది, మనకి పెద్ద రాజకీయ పలుకుబడి ఉండదు, ఏముండదు, ఆ పొత్తానికి వచ్చింది, ఇంకొక ఆమెకు వచ్చింది. ఇక ఈమ చుట్టూ ఇక ఇన్స్టిట్యూట్లు, ఇక చూడు, ఇగో ఈమె సోషల్ మీడియాలో లేదు, అసలు ఎక్కడ లేదు, చదువుకుంది ఈమె యూట్యూబ్లోనే చదువుకుంది, ఆమె ఇంతకుముందు కోచింగ్లు తీసుకున్నది గ్రూప్, సివిల్స్ ఢిల్లీలో ఉన్నది, ఎక్కడ ఉన్నాయి, ఏ పనికిరావు, ఏం చదువుకున్నారు. వాళ్ళు కూడా ఎట్లా, ఆస్పిరెంట్స్ కూడా అంతే భయ్. ఈరోజు ఉన్నంత వరకు ఎవడైనా మానవ నైజం ఏంటంటే అవకాశం దొరికేంత వరకు శుద్ధ పూసలు అవకాశం దొరికినాక అన్ని చేస్తారు. అలాంటి క్రమంలో కూడా ఇవాళ వచ్చినాక కూడా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఖర్చులకు అన్నిటికి వెళ్తానికి ఇన్స్టిట్యూట్లు కొనుక్కుంటారు. నువ్వు నా దగ్గర తీసుకున్నావు సైన్స్ అండ్ టెక్నాలజీ నా దగ్గర, నేను నీ పేపర్లు దిద్దినా, నైటు వెళ్ళిపోతుంటే భూవకు లేకుండా నేనే భూ వండి పెట్టినా, నా ఇంట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి నిరుద్యోగులకే పెట్టినా, ఈ జిల్లాలో అందరు నిరుద్యోగులు చదువుకున్నారు, వీళ్ళు ఇంకా ఈయన కూర్చున్న సివిల్స్కి వచ్చింది, ఈడ కూర్చున్న గ్రూప్ వన్ వచ్చింది, ఇట్లా చెప్పుకునే కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ భజన కార్యక్రమాలతోటి దీన్ని సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లలో కానీ అన్నిటిలలో చక్కర్లు కొట్టించి పోరగాలని ఏం చేస్తారంటే, అవును కదా ప్రభుత్వం ఏం అమ్ముకోలే కదా, ఏం చేయలే కదా, మనమే ఇట్లా పోయినాం, చి అమ్మ ఇంకొక 2 క్వశ్చన్లు చదువుకుంటే అయిపోతుండే, అనవసరంగా వాట్సాప్లో పోయినాం, అనవసరంగా యూట్యూబ్లో చూసినాం, అనవసరంగా ఈ కోర్టు కేసులను చూసినాం. వీళ్ళు కోర్టు కేసులు వేసి మా జీవితాలు నాగం చేసారు పోయి, ఎస్సీ ఎస్టీ జీవితాలు ఆగమైపోయినాయి, బీసీల జీవితాలు ఆగమైపోయినాయి, వీళ్ళ నోడు కేసులు ఏమన్నాడు, ఎందుకు వేసిర్రు, ప్రభుత్వం మంచినే చేసింది, మా జీవితాలు ఆగమైపోయినాయి, ఇంకా ఇట్లా రకరకాల వాదనలు వస్తాయి. ఏం లేదు, చూసిర్రు కదా ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చిందో, ఇక వాళ్ళు హోల్డింగ్లు పెడతారు. ఇగో చూడు బీదామ, ఇంకా వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారికి దండం పెట్టడం, ఇంకొకరికి దండం పెట్టడం, ఇంకో ఇన్స్టిట్యూట్లో గడిపే పాదాభివందనాలు చేయడం, ఈ మేడం వల్లనే వచ్చింది, ఈ సార్ వల్లనే వచ్చింది, ఈ మేడం ఇది దిద్దితేనే వచ్చింది, ఈ సారు నాకు ఈ సలహాలు చెప్తేనే వచ్చింది, నేను ఈ బుక్ కొనుక్కుంటే వచ్చింది, ఈయన పుస్తకం కొనుక్కుంటే వచ్చింది. ఇక వీళ్ళకందరికీ కూడా ఇక విజయోత్సవాలు ఇక యూట్యూబ్లలో ఇవి అవి ఉంటాయి. ఈ క్రమంలో ఇక అవినీతి గురించి రాదు. అప్పుడు మాలాంటి వాడు ఎవడన్నా చెప్పిండనుకో, ఇటు చూడా లంగగాడు ఎన్ని రోజులు ఉద్యోగాలు రాకుండా చేసిండు, వీడు చేపట్టే మనం ఆగమైపోయినాం, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ప్రభుత్వం ఎంత మంచిగా ఇచ్చింది, మళ్ళీ ఏదో చేస్తున్నారు. చూడే వీళ్ళకి సదాశాత కాక ఏం కాక దద్దమ్మలైపోయి ఉద్యోగం వచ్చిన వాళ్ళ మీద కూడా ఏడుస్తున్నారు అనేటటువంటిది చేసేటటువంటిది ప్రభుత్వ కుట్రలలో ఉన్నటువంటిది. మరి మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు కదా, ఇక్కడ సివిల్స్లో 8 లలో ఉన్న వాళ్ళు, గ్రూప్ 1లో చదువుకున్న వాళ్ళే కదా. మరి కౌటిల్య నీతి, రాజనీతి, రాజ్యం యొక్క దురాక్రమణ, రాజ్యం చేయాల్సినటువంటి రాజ్యనీతి, రాజ్యం ఏ విధంగా దొగ్గిలిస్తుంది, రాజ్యం ఏ విధంగా అమాయకులను బలి తీసుకుంటుంది, ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్నట్లే, ఇది యూనివర్సల్గా రాజ్యానికి ఉండేటటువంటి దమనకాండ, ఇది దమన నీతి, ఇదన్నీ చదువుకున్న వాళ్ళే కదా, మళ్ళీ వచ్చేందుకు
ఈ తెలంగాణను తెచ్చుకుందే నిజంగా ఒక పారదర్శకంగా చేసుకోవడానికి నియామకాలు వీటిలలో. కాబట్టి ఆలోచించండి, ఇట్లా నిన్న వచ్చినటువంటి యూట్యూబ్లో వచ్చినా ఇంకా తర్వాత కొంతమంది పెడతారు వచ్చినాక ఇవన్నీ చేస్తారు, కానీ అది జరగకుండా ఉండడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దయచేసి ఆలోచించండి, ఒకవేళ నిన్న ఒక్కరు రెండు మాటలు లేదన్నా తప్పంటే దాన్ని కూడా మిమ్మల్ని దాన్ని తప్పుగా అనుకోవద్దని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే మీ తరఫున మేము ఉన్నాం, మేము ఇంకా మంచికో చెడుకో ఏదో ఒకటి పోయి, మేమేమో రాజకీయ నాయకులం అని అనట్లేదు, మాకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేరు, మేమేదో పైకి పోవట్లేము, మేము కూడా మీ లెక్కనే ఉన్నాము అయిపోయింది. ఇవాళ ఏదో ఇది దీంట్లోకి వచ్చినాం, ఎత్తుకున్న పాపానికి ఇది ఇలా చేయకుండా మళ్ళీ అంటారు, ఏ ఇంకా డబ్బులు తీసుకురా, బీజేపీ కాడ బీఆర్ఎస్ ఇంకా ఇవన్నీ ఏగి ఉన్న వాళ్ళం. ఈ పెద్ద మాకు విషయాలు ఏం కాదు, యూనివర్సిటీ లెవెల్లో చూసి ఉన్నోళ్ళం. ఈరోజు ఏదో పక్క పంట ఉంటే ఏదో బచ్చగాళ్ళం అల్లటప్పాలమే కాదు, అన్నిటికీ అన్నీ చూసి వచ్చినాం యూనివర్సిటీలో. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఏగి వచ్చిన ఉన్నాయి. కాకపోతే అవసరం ఉన్న కాడ ఎంత అనిగిమణిగా ఉండాలో అంతే ఉంటాం, ఎంత చేసుకోవాలన్నా ఎంత కొట్లాడకాడ అంతే కొట్లాడతాం, ఆవేశం ఏమి ఉండదు. ఆవేదనను అంచుకొని ఉంటా లావలెక్క, ఒక్కసారి అది బగ్గు అనే కాడికి వస్తే దేనికైనా రెడీగానే ఉంటాం. ఏ వ్యక్తుల మీద కాదు, దేని మీద కాదు, వ్యవస్థల మీద. వ్యక్తుల మీద ఎప్పుడు పోరాడాలి, వ్యవస్థల మీదనే. వ్యవస్థలతోటి పోరాడాలి, వ్యక్తులతోటి ఏముంది? కానీ మాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? పాల పంచాయత, గెట్టి పంచాయత, కుల పంచాయత, ఏ పంచాయతీ దేనికి? వ్యక్తిగతంగా ఎవరిని ఏమనడం లేదు, వ్యవస్థలతోటి కొట్లాడుతున్నాం. వ్యవస్థ ఈ విధంగా చేస్తుంది, ఆ వ్యవస్థలో చేసినప్పుడు కొంతమంది చేయడం వల్ల నిజంగా అక్రమాలు బయటికి రాకుండా ఉంటాయి. దీనిని నిరుద్యోగులు గమనించాలి, గ్రూప్ ఆన్ ఆస్పిరెంట్స్ ముఖ్యంగా గమనించాలి. మనం రేపు గ్రూప్ ఆన్ ఆస్పిరెంట్స్ అయితే